కార్పొరేషన్ డిప్యూటీ మేయర్ గా తనకు సీఎం జగన్ పార్టీ పెద్దల అవకాశం కల్పించడంపై వాసంతి సాహిత్య సంతోషం వ్యక్తం చేశారు. నగరంలోని సమస్యల పరిష్కారానికి శక్తి వంచన లేకుండా కృషి చేస్తామని, ముఖ్యంగా ఎంపీ ఎమ్మెల్యే మేయర్తో సహా అందరి సూచనలు సలహాలతో ప్రజలకు సేవ చేస్తామని ఆమె చెబుతున్నారు. అనంతపురం నగర కార్పొరేషన్ డిప్యూటీ మేయర్ వాసంతి సాహిత్యతో మా ప్రతినిధి చెల్లాకే నాయుడు ఫేస్ టు ఫేస్. అనంతపురం నగర కార్పొరేషన్ డిప్యూటీ మేయర్ గా మహిళకు కేటాయించిన అందులో ముఖ్యంగా వాసంతి ఏదైతే ఉందో గతంలో నుంచి ఇక్కడ పెద్ద ఎత్తున పార్టీకి పనిచేసినటువంటి పరిస్థితి, ఆ గుర్తింపు ఇచ్చి అధిష్టానం ఇక్కడ డిప్యూటీ మేయర్ కట్టబెట్టడం జిల్లావ్యాప్తంగా పెద్ద చర్చ జరుగుతున్నటువంటి పరిస్థితి. అయితే మొత్తం మీద ఈ అధికారం వచ్చిన తర్వాత అందులోనూ ముఖ్యంగా డిప్యూటీ మేయర్గా ఎన్నికబడిన తర్వాత అనంతరం ప్రజలకు ఏం చేయబోతున్నారో, అందులోనూ ముఖ్యంగా నగరంలో ఎటువంటి సమస్యలు దృష్టిలో ఉన్నాయనేటి అంశంపై మనతో మాట్లాడడానికి వాసంతి గారు ఉన్నారు. మనం వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. మేడం చెప్పండి, మేడం మీకు ఒక మహిళగా డిప్యూటీ మేయర్ని కట్టబెట్టడం ఎలా చూస్తారు? మొదటి నుంచి మా ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారు మహిళా సాధికారత అనేది మొదటి నుంచి కూడా తీసుకొస్తున్నారు. ప్రతి అంశంలోనూ 50% రిజర్వేషన్ మహిళలకు కేటాయించడం అయితేనేమి, ప్రతి పదవిని మహిళలకు కట్టబెట్టడం, వారికి ఎంతో ప్రాముఖ్యతను ఇవ్వడం నిజంగంటే ప్రశంసనీయం. ప్రతి ఒక్కరిలోనూ అవగాహన రావాలి, స్త్రీ సాధికారత సాధించాలి. ప్రతి నియోజకవర్గం నుండి కూడా ఎంతో గ్రౌండ్ వర్క్ దగ్గర నుంచి ప్రతి ఒక్క చిన్న లెవెల్ నుంచి డిప్యూటీ సీఎం ఏనాడైతే ఇచ్చారో అప్పుడే చెప్పొచ్చు జగన్మోహన్ రెడ్డి గారు మహిళా పక్షపాతి అని చెప్పి. మహిళా అభ్యున్నత ఏ విధంగా అయితే ఆయన కోరుకున్నారో అది మాటల్లోనే కాక చేతల్లో నిరూపించుకుంటున్నారు, అడుగడుగునా నిరూపించుకుంటున్నారు. మరి ముఖ్యంగా చెప్పాలి అని అంటే స్త్రీ సాధికారత జగన్మోహన్ రెడ్డి గారు ఏ విధంగా అయితే సాధిస్తున్నారో, మా ఎమ్మెల్యే మా నియోజకవర్గం ఎమ్మెల్యే అనంత వెంకటరామ రెడ్డి గారికి అది ఎంతో ప్రాముఖ్యతను ఇచ్చి దాదాపు 27 సీట్లు కేవలం మహిళలకే కేటాయించడం నిజంగంటే ఆయనకి మా మహిళలందరి తరఫు నుంచి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. పార్టీ అధిష్టానం ఏ విధంగా అయితే మహిళలు సాధికారత తీసుకురావాలో మా నియోజకవర్గంలో కూడా అదే అంతే ప్రాముఖ్యతనిస్తూ మహిళలకు కేటాయించడం ఇన్ని సీట్లు నిజమంటే ఆయనని మరొకసారి ఆయన కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. అదేవిధంగా మా అందరికీ ప్రోత్సాహాన్ని మొదటి నుంచి కూడా మా అనంత వెంకటరామరెడ్డి గారు ఒక సోదరుడి వలె ఒక తండ్రి వలె ప్రతి ఒక్క విషయంలోనూ ప్రతి ఒక్క అంశంలోనూ ఆయన సహకారాన్ని అందిస్తూ మమ్మల్ని ముందుకు తీసుకుపోతున్నారు. సో కాబట్టి ఈ మహిళలందరూ కూడా చాలా సంతోషం హర్షం వ్యక్తం చేస్తున్నారన్నమాట. ఎంతో కాన్ఫిడెన్స్ తో ముందుకు పోవడానికి అవకాశం ఉన్నాయి. ఒక విషయం చెప్పండి మేడం, ఎందుకంటే మనకు అనంతపురం నగరంలో పెద్ద ఎత్తున సమస్యలు, ఎందుకంటే ఎంతో మంది పాలకులు వచ్చినప్పటికీ కూడా రోడ్లు కావచ్చు కాలువలు కావచ్చు అందులోనూ ముఖ్యంగా ఈ మధ్య కాలంలో కొంచెం మంచినీటి సమస్య కూడా ఉంది. ఇటువంటి పరిస్థితుల్లో మీరు ఏది ప్రధాన అంశంగా పెట్టుకున్నారు, రాబోయే కాలంలో ప్రజలకు ఏం చేయాలనుకుంటున్నారు? మీకు గతంలో మనకు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు అపర భగీరథుడు అనేసి మన స్టేట్ కి ముఖ్యంగా కూడా నీళ్లు తీసుకురావడంలో ఆయన చాలా హస్తం ఉంది. అలాగే వెంకటరెడ్డి తాతయ్య వెంకటరెడ్డి గారు సీనియర్ నాయకులు, ఆయన మన అనంతపూర్ జిల్లాకి కరువు ప్రాంతంగా దాన్ని పరిగణించి దానికోసం నీళ్లు తీసుకురావాలి అన్న పట్టుదలతో మనకి ఇప్పుడు వెంకటరెడ్డి హంద్రీనీవా అనే విషయం కూడా రీసెంట్ గా ఆయన పేరు పెట్టడం జరిగింది. అంటే వీరు మన అనంతపురం కరువు జిల్లాకి నీరు తీసుకురావడంలో ఎంత కృషి చేశారు అని అక్కడ పెద్ద ఆయన నుంచి అది కొనసాగుతూనే ఉంది. అదేవిధంగా ఇప్పుడున్న పరిస్థితుల్లో ప్రతి ఒక్క డివిజన్ దగ్గర నుంచి అంటే మైన్యూట్ విషయాల్ని కూడా పరిగణలోకి తీసుకుని మా ఎమ్మెల్యే గారు పరిశీలిస్తున్నారు. అంటే ఏ డివిజన్ లో కూడా మంచినీళ్ళ కొరత అయితేనివ్వండి, రోడ్ల పరిశీలన అయితేనివ్వండి, కాలువలు ప్రతి ఒక్కటి కూడా క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. ఏ డివిజన్ లో ఏ అవసరం ఉంది, ఎక్కడ ప్రజలు ఏమి ఇబ్బంది పడుతున్నారు, పంచాయతీలు అయితేనేమి డివిజన్లు అయితేనేమి ప్రతి డివిజన్ల వారీగా కూడా చాలా క్షుణ్ణంగా పరిశీలించడం జరిగింది. గడప గడప కార్యక్రమం దగ్గర నుంచి రావాలి జగన్ కావాలి జగన్ అయితేనేమి, తర్వాత ఎమ్మెల్యే ఎలక్షన్స్ అప్పుడు అయితేనేమి, ఒక ఎలక్షన్ సందర్భంగా కాకుండా ప్రజల సమస్యలు మరీ దగ్గరగా తెలుసుకోవాలి అన్న ఉద్దేశంగా ఆయన ఎన్నో సార్లు విడతల వారిగా ప్రజల్ని కలవడం జరిగింది. వారి సమస్యలన్నీ కూడా మరింత దగ్గరగా క్షుణ్ణంగా పరిశీలించడం జరిగింది. ఇప్పుడు మా అభ్యున్నతి ఏముంది అనేది పటిష్టం చేస్తాం, మా ప్రజాసేవను ఏదైతే ఉందో మేము చేయాలనుకున్నది ఖచ్చితంగా పటిష్టం చేస్తాము అని, ప్రపంచంలో ఇంతవరకు ఎప్పుడూ లేనటువంటి కరోనా విపత్కర పరిస్థితులు వచ్చినప్పటికీ కూడా దాదాపు 9 నెలల కాలం ఇది కొనసాగింది, అయినప్పటికీ కూడా మన అనంతపురం జిల్లాలో ఏ ఒక్క అభివృద్ధి పని కూడా కుంటుపడలేదు. మన గుర్తు రోడ్లు అయితే మీరు సీసీ రోడ్లు ఇప్పటికే చూస్తుంటారు ఎంత వేగవంతంగా అభివృద్ధి పనులు కొనసాగుతున్నాయన్నది ప్రతి ఒక్కరి కళ్ళకు కట్టినట్టుగా కనపడుతుంది. అదే విధంగా అభివృద్ధి పథంలో మరింత వేగంగా తీసుకెళ్లడానికి మా అనంత టీం అందరూ కూడా ముందుంటామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అదే విధంగా మా మేయర్ కానివ్వండి, మా కార్పొరేటర్లు అత్యధిక ఒకే
ఎంతటి విజయం సాధించారో అన్నది కూడా మనకి ఇదివరకు అందరికీ కూడా తెలుసు అందరూ ఏ పక్క పక్షాన ప్రజల పక్షాన నిలబడి మా అభివృద్ధిని అనేది చూపిస్తాము మా కార్పొరేషన్ ని కూడా మొదటి స్థానంలో నిలబెట్టడానికి కృషి చేస్తాం ఒకటి మేడం ఇప్పుడున్న పరిస్థితుల్లో మీకు ప్రతిపక్షం అనేది లేకుండా పోయింది మొత్తమంతా సభ్యులందరూ మీ పార్టీ వైపునే ఉన్నారు ఇటువంటి పరిస్థితుల్లో ప్రజల వైపు నుంచి ఎందుకంటే గతంలో ఎటువంటి పరిస్థితుల్లోనూ అభివృద్ధి జరగలేదని మీ నాయకులు మీరు చెప్పినటువంటి ఇటువంటి పరిస్థితుల్లో పెద్ద ఎత్తున మార్పు వచ్చే అవకాశం ఉందంటారు తప్పకుండా అండి తప్పకుండా ఇప్పుడు మీరు ఏకపక్షాన విజయాలను సాధించినప్పుడు మీరు ఒకటి ఆలోచించాలి జగన్మోహన్ రెడ్డి గారు ప్రవేశపెట్టినటువంటి సంక్షేమ పథకాలు అయితేనేమి మన ఏరియాలో మన ప్రాంతంలో మన ఎమ్మెల్యే గారు చేస్తున్నటువంటి అభివృద్ధి కార్యక్రమాలు అయితేనేమి ప్రజలకు మరింత చేరువగా మా నాయకులు మమ్మల్ని తీసుకెళ్లడం ద్వారా మేము ఆ సంక్షేమ కార్యక్రమాలు ప్రజలకు మరింత దగ్గర చేకూర్చడం వలన ఈ విజయం ఏకపక్షం అయిందని నిస్సంకోచంగా తెలియజేస్తున్నాను అదే విధంగా ప్రజలు ఏ విధంగా అయితే మమ్మల్ని నమ్మి మాకు పట్టం కట్టి ఈ విధమైన సంచలన నిర్ణయం సంచలన విజయం మాకు కట్టబెట్టారో అదే విధంగా మన అనంతపురం నగరాన్ని మా ఎమ్మెల్యే ఏ విధంగా అయితే అనంత సుందర అనంత ఇటువంటి కాన్సెప్ట్ వైజ్ వెళ్తున్నాం అభివృద్ధి పథంగా అదే విధంగా మన మా ప్రజాని ఏ విధంగా మా పైన నమ్మకం ఉంచుకున్నారో ఖచ్చితంగా ఆ నమ్మకాన్ని నిలబెట్టే విధంగా అనంత అభివృద్ధి మా ధ్యేయంగా పనిచేస్తాము నిస్వార్థంగా నిబద్ధతతో పనిచేస్తామని కూడా తెలియజేసుకుంటున్నాను ఫైనల్గా చెప్పండి మేడం ఇప్పుడున్న పరిస్థితులు ఎందుకంటే మనకు అనంతపురం జిల్లాని కరువు ప్రాంతం అందులో నగరానికి పెద్ద ఎత్తున ప్రజలు వచ్చిపోతుంటారు ఇటువంటి పరిస్థితుల్లో మీరు ఎంపీ గారు ఎమ్మెల్యే మేయర్ మీరు అందరూ కలిసి సమన్వయంతో ముందుకెళ్తూ సీఎం గారి దగ్గర నుంచి కూడా ప్రత్యేక నిధులు కూడా తీసుకొచ్చే అవకాశం ఉన్నాను తప్పకుండా అండి మీకు గతంలో మన అనంత వెంకటరామరెడ్డి గారు గతంలో ఎంపీగా ఉన్నప్పుడు కూడా మన నగరాభివృద్ధి కోసం ఎంతో కృషి చేశారు ఆయన ఎప్పుడైనా కూడా నిధులు తేవడంలో కానివ్వండి అభివృద్ధి కార్యక్రమంలో కానివ్వండి ఎప్పుడూ ఆయన వెనకలేరు మన ప్రాంత అభివృద్ధి కోసం ఆయన ఎంత ముందడుగేశారంటే అసలు నిర్విరామంగా ఎప్పుడు కూడా శ్రమిస్తున్నారు ముందుకు తీసుకుపోవడానికి మన అనంతపురం కరూరు జిల్లా అనేది ఎప్పటి నుంచో తాతగారు ఉన్నప్పటి నుంచి వెంకటరెడ్డి గారు ఉన్నప్పటి నుంచి ఇది అందరి దృష్టిలో ఉన్నదే మన నగరాభివృద్ధి కోసం వాళ్ళు ఎంత శ్రమించారు అనేది ఇందాకే నేను మరింత చెప్పాను అదే విధంగా ఇప్పుడు నిధులు తీసుకురావడంలో కూడా మొట్టమొదటిగా ఇంకొకటి విషయం చెప్పాలి ఈయన సీనియర్ నాయకులు అయినందున మా కరువు ప్రాంతానికి ఖచ్చితంగా నిధులు తీసుకురావడంలో ఆయన ముందుంటారు ఖచ్చితంగా ఏదైనా కూడా ఆయన సాధిస్తారని మా నమ్మకం గట్టి నమ్మకం ఆయన ప్రయత్నాలు కూడా అదే విధంగా ఉంటాయి ఖచ్చితంగా తీసుకొచ్చి మేము అనుకున్న అభివృద్ధిని కూడా ఖచ్చితంగా చూపిస్తాం ప్రజలకి వాళ్ళ నమ్మకాన్ని నిలబెట్టుకుంటాం థ్యాంక్ యూ ఇది ఏదైతే ఉందో అనంతపురం నగరం డిప్యూటీ మేయర్గా ప్రాధాన్యత కల్పించినటువంటి పరిస్థితుల్లో మొత్తం మీద జగన్మోహన్ రెడ్డి మహిళలకు పెద్దపీట వేస్తున్నారని అందులో ముఖ్యంగా అభివృద్ధి ధ్యేయంగా ముందుకెళ్ళబోతున్నాం అందులో ఎంపీ ఎమ్మెల్యే మేయర్ అందరితో కలిపి సమన్వయంతో ముందుకెళ్లి సీఎం గారి దగ్గర నిధులు కూడా తేయడానికి కృషి చేస్తామని అందులో గతంలో పాలకులు కూడా పెద్ద ఎత్తున అభివృద్ధి కాకుండా వారి గొడవలకే ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చారు ఇటువంటి